హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు టెక్ గురు ఫ్యాక్ట్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఉద్యోగాలు చూసుకుంటే చెక్ పోస్టులు మొబైల్ యూనిట్ల కోసం మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో దీనికి రిక్రూట్మెంట్ అనేది జరగడం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే ఈ ఇసుక మద్యం అక్రమల్ని అడ్డుకోవడమే టార్గెట్ అంటున్నారు సో ఆ పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అలాగే దీనికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఇసుక మద్యం అక్రమ రవాణాలకు అడ్డుకునేందుకు ఏర్పాటు చేయనున్న పోస్టులు మొబైల్ యూనిట్లలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతోంది చెక్ పోస్టులు మొబైల్ యూనిట్ల కోసం మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసేసింది ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా రెండు షిఫ్టులు అయితే సిబ్బందిని నియమిస్తారు అంటే రెండు షిఫ్టులు ఉంటాయి ఇందులో సో ప్రతి షిఫ్టులో చెక్ పోస్టు మొబైల్ యూనిట్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు అయితే ఉంటారు ఇందులో మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు మంది సిబ్బంది అవసరమంటూ డీజీపీ పంపిన ప్రతిపాదనలో హోంశాఖ ఆమోదించింది ఈ రెండు ఈ మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టుల్లో వెయ్యిని డెబ్బై తొమ్మిది మంది డెబ్బై ఎనిమిది మందిని పోలీసు విభాగం నుంచి కేటాయిస్తారు మిగిలిన పోస్టుల్లో ప్రత్యేక పోలీసులు అధికారులు అవుట్సోర్సింగ్ విధానంలో నిర్వి నిర్ణయిస్తారు సో ఫ్రెండ్స్ ఈ మూడు వేల రెండు వందల ముప్పై నాలుగులో వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది వచ్చి ఈ పోలీసు విభాగం నుంచి అయితే రిక్రూట్ చేస్తారు మిగిలిన దాన్ని సోర్సింగ్ కింద రిక్రూట్ చేస్తామని అంటున్నారు ఇందుకు అయ్యే ఖర్చును ఏపీఎండిసి నుంచి వెచ్చిస్తారు నిర్వహణ వివా సారీ నిర్వహణ వ్యయాన్ని ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి దామోషానికి తీసుకుంటారు ప్రత్యేక పోలీసులు అధికారులు నియామకానికి అర్హత నిబంధనలు డీజీపీ ఖరారు అయితే చేశారు ఫ్రెండ్స్ సో ఈ పోలీసు ఉద్యోగాలకి కావాల్సిన అర్హతలు చూసుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మాజీ సైనికులు ఎక్స్ సర్వీస్మెన్ ఉండ ఉంటారు కదా వాళ్ళు పారామిలిటరీ దశ దళాల్లో పోలీసు శాఖలో పనిచేసి రిటైర్ అయిన వరకు గతంలో హోంగార్డుగా సేవలు అందించిన వారు ప్రముఖ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందిన వారికి ప్రత్యేక పోలీస్ సిబ్బందిగా నియమిస్తారు సో ఇది ఎలిజిబిలిటీ అలాగే అవసరమైన సిబ్బందిని లభించని పక్షంలో పోలీసు శాఖ శరీర దారుద్య పరీక్షలు నిర్వహించి అర్హులుగా ఎంపిక చేస్తుంది అరవై ఐదేళ్ళ లోపు వారికి ప్రాధాన్యమిస్తారు ఇదొకటి ప్రతిభ ఆధారంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఈ నిమ్మకాలను చేపడతారు సో ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ చూశారు కదా సో ఈ మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోలీసు పోస్టులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో రిక్రూట్ చేయబోతుంది ఫ్రెండ్స్ సో దీంట్లో కొన్ని పోస్టులు పోలీసు విభాగం నుంచి కొన్ని పోస్టులను అవుట్సోర్సింగ్ విభాగం నుంచి తీసుకోబోతున్నారు సో మరిన్ని ఇన్ఫర్మేషన్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేయండి ఇప్పటిదాకా మన వీడియోని లైక్ ఇవ్వకపోతే వచ్చిన లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్